హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి హౌస్ సైట్స్కి కి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం అంతకంటే ముందుగా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే హౌసింగ్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాస్ వైజేసీ హౌసింగ్ స్లాస్ అనే వెబ్సైట్లోకి మనకు లాగిన్స్ ఇవ్వడం జరిగింది వాటిలోకి లాగిన్ అవ్వగానే మనకి హోమ్ హోమ్ పేజ్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో హోము సర్వీసెస్ జనరల్ అని లెఫ్ట్ లో త్రీ ఇవ్వడం జరిగింది దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే సర్వీసెస్ పైన మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే వైజేసి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తారు అక్కడ మనకి ఇంతవరకు ఎన్నైతే అప్లికేషన్స్ చేశామో ఎన్నైతే సేవ్ చేశామో అని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఏమీ చేయకపోతే నో డీటెయిల్స్ ఫౌండ్ అని ఉంటుంది ఆ పైన యాడ్ ఏ న్యూ అప్లికేంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే మనకు అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే అప్లికెంట్ నేమ్ ఆధార్ కార్డు మీద ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఎంటర్ చేస్తారు ఆ తర్వాత అప్లికెంట్ అనేది మేలా ఫీమేలా ఏదనేది సెలెక్ట్ చేసుకుంటాం అసలు డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కింద ఇది యూజ్ అవుతుంది ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు అలాగే మీకు ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే ఎంతమంది వస్తారు అది గుర్తుపెట్టుకోండి నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంటుంది అక్కడ ఇది మీరు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అందరూ అయితే వచ్చారు సో నెక్స్ట్ అలాటెడ్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మ్యాన్ సింగిల్ మ్యాన్ అయితే సింగిల్ మ్యాన్ ఆర్ సింగిల్ ఉమెన్ ఇలా ఉంటారు కదా అలా అలాగే ఉమెన్ మ్యారీడ్ ఉమెన్ అన్మ్యారీడ్ ఇలా మనకి డ్రాప్ డౌన్ మెయిన్ చాలా ఇవ్వడం జరిగింది సో మ్యారేజ్ అయిపోయి హస్బెండ్ కూడా ఉండి ఉన్న ఉమెన్స్కి అయితే ఉమెన్ మ్యారీడ్ అని మనం పెడతాము అలాగే సింగిల్ ఉమెన్ కానీ వీడో ఉమెన్ కానీ వాటికి కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఉమెన్ మ్యారీడ్ అని ఇక్కడ తీసుకుంటాం మాక్సిమం అలా చేయగానే స్పౌస్ తాలూకు ఆధార్ నెంబర్ అడుగుతుంది అంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ వేస్తారు అలాగే స్పౌస్ తాలూకా ఆధార్ నేమ్ అనేది ఏ విధంగా అయితే ఆధార్ కార్డులో ఉందో అలా వేస్తారు సో ఇక్కడ ఇలా స్పౌస్ నేమ్ అనేది ఎంటర్ చేసినప్పుడు మనకు కొన్నిసార్లు నేమ్ మిస్ మ్యాచ్ లెన్ వస్తూ ఉంటుంది సో అలాంటి లో ఏం చేస్తారంటే ఇక్కడ మనకు పైన నేమ్స్ వచ్చాయి కదా ఈ పైన హస్బెండ్ నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కేస్ సెన్సిటివ్ అండి ఇది కంపల్సరిగా అక్కడ ఎలా ఉందో అలాగే టైప్ చేస్తే మీకు ఫామ్ అనేది మాక్సిమం యాక్సెప్ట్ అయిపోతుంది ఇప్పుడంటే అది హస్బెండ్ నేమ్ మిస్ మ్యాచ్డ్ అని వచ్చినప్పుడు మాత్రమే అలా మనం చేసుకుంటాం ఇక్కడ నేమ్ అనేది సరిచూసుకుని ఎంటర్ చేసుకుంటాం సో మనకి ఈ విధంగా హస్బెండ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాం కదా ఎంటర్ చేయగానే ఇప్పుడు సీడ్ టు ఎంట్రీ ఫామ్ అని క్లిక్ చేస్తాం ఇక్కడ మనకి ఫామ్ అనేది అయితే ఎంటర్ చేయాలో అవన్నీ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ తీసుకుంటాం సెకండరీ ఐడి ప్రూఫ్ ఫస్ట్ మనం ఆల్రెడీ ఆధార్ అనుకున్నాం సో ఇప్పుడు సెకండరీ ఐడి ప్రూఫ్ కింద రేషన్ కార్డు కానీ వాటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మూడింట్లో ఏమైనా పెట్టవచ్చు సో మనకి రేషన్ కార్డుతో పాటు రైస్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అది ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకొని మనం పెట్టుకోవచ్చు సో ఇక్కడ రేషన్ కార్డు అని సెలెక్ట్ చేసుకుంటున్నాను రేషన్ కార్డ్ అయితే రేషన్ కార్డు రైస్ కార్డ్ అయితే రైస్ కార్డు దాని కలిపి నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు అలాగే ఆ ఐడి ప్రూఫ్ ఏదైతే పెట్టారో మీరు వాటర్ ఐడి అయితే వాటర్ ఐడి రేషన్ కార్డు అయితే రేషన్ కార్డు రైస్ కార్డ్ అయితే రైస్ కార్డు ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అంటే బెనిఫిషరీ ఫాదర్ నేమ్ రాయాలి స్పౌస్ నేమ్ మళ్ళీ ఇక్కడ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనకి క్లిక్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది బెనిఫిషరీ మొబైల్ నెంబర్ రిలీజియన్ అలాగే క్యాస్ట్ సబ్ క్యాస్ట్ మైనారిటీయా కాదా అని చెప్పేసి వెయ్యాలి మీరు ముస్లిం మైనారిటీస్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఎస్ అని పెడతారు లేదంటే నో అని పెట్టేస్తారు ఆక్యుపేషన్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ అప్లికెంట్ ఆక్యుపేషన్ అనేది అగ్రికల్చర్ లేకపోతే అగ్రికల్చర్ లేబరా లేదా డైలీ వేస్ సేకర ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి లేదా వాషర్మేనా అన్ని కూడా ఆక్యుపేషన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అలాగే స్పౌస్ ఆక్యుపేషన్ హస్బెండ్ ఆక్యుపేషన్ కూడా ఏంటనే సెలెక్ట్ చేసుకుంటారు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ రైస్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఎంతమంది ఉంటే అంతమందిని ఎంటర్ చేస్తాం అది మనకు క్లియర్గా తెలియకపోతే మనకు పైన క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా ఆ నెంబర్ ఇక్కడ వేసేస్తాం పర్సన్ విత్ డిజబిలిటీయా కాదా ఎస్ఆర్నో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఓనర్షిప్ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్ అంటే ఇప్పుడు ఉంటున్న ఇల్లు తాలూకా ఓనర్షిప్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాలి ఓన్ ఓన్ హౌస్లో ఉంటున్నారా రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా లేదా అదర్వైజ్ అని మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగాయి వాళ్ళు ఆల్రెడీ హౌస్ సైట్కి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇల్లు లేదనే లెక్కలోనే మనం తీసుకుని ఇక్కడ కామన్గా రెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అలాగే టైప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హౌస్ బేస్డ్ ఆన్ ద రూఫ్ టైప్ మనకి పక్కా హౌసెస్ ఇప్పుడు ఉంటున్న హౌస్ తలక స్టోన్స్ ల్యాబా లేకపోతే సెమీ పక్కా హౌసా లేకపోతే కచ్చా హౌస్ అనేది ఉంటుంది సో ఎలాంటి ఇల్లు లేదు అనుకుంటున్నాం కాబట్టి కామన్గా ఇక్కడ మనం కచ్చా హౌస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం మీరు కావాలంటే మూడు ఆప్షన్లు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇబ్బంది అయితే లేదు ప్రెసెంట్ ఉంటున్నటువంటి ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయనేది నెక్స్ట్ నంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ డ్వెల్లింగ్ యూనిట్ ఎక్స్క్లూడింగ్ కిచెన్ కిచెన్ కాకుండా రిమైనింగ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయనేది వాళ్ళు అడుగుతారు ఇక్కడ టూ ఆర్ త్రీ వేస్తే సరిపోతుంది మనకి అలాగే సైజ్ ఆఫ్ డెల్లింగ్ యూనిట్ ఇక్కడ మనకి కార్పెట్ ఏరియా అనేది స్క్వేర్ మీటర్స్లో వేసుకోవడం జరుగుతుంది మాక్సిమం హౌసింగ్ వాళ్ళు మీరు అక్కడ అడిగితే మీ కన్సర్న్ మండల తాలూకా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే ఇది ఎంత వేయాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు కామన్గా అయితే మాక్సిమం ట్వంటీ ఫైవ్ వరకు మనం ఇక్కడ వేసుకోవచ్చు ఆ నెంబర్ వేసేయండి ఏం అయిపోదు దాని వలన తర్వాత నా ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు సిటీలో ఉంటున్నారు అనేది అడుగుతారు మనకు మనకు కామన్గా ఎక్కడైనా సరే ఒక ఓన్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ నుంచి మనకు కొందాలంటే కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ మాక్సిమం మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి అలాగే వెదర్ ఫ్యామిలీ ఓన్స్ ఎనీ హౌస్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇండియాలో ఏదైనా ఓన్ హౌస్ వాళ్ళకు అంటే లేదనే పెడతాం ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ హౌస్ కోసం పెట్టుకున్నారు కాబట్టి ఎం ఒకవేళ ఎస్ అని పెడితే మేబీ అయ్యే ఛాన్స్ ఉంది ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కామన్గా మనకి ఆ డైలీ వేజ్ ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండొచ్చు శాలరీడ్ అయ్యచ్చు ఏదైతే అది మనం పెట్టొచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా పెడతాం లేదా డైలీ వేజ్ సేకర్స్ అయినా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి మనం హౌసెస్ అనేవి ఇస్తాం కాబట్టి యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అనేది ఎంతైతే అంత వేస్తారు మంత్లీ ఇన్కమ్ వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాన్యువల్ ఇన్కమ్ వేయకండి అలాగే బీపీఎల్ కార్డ్ అనేది ఉందా లేదా అనేది చెప్పేసి అడగడం జరిగింది ఇక్కడ ఎస్ అనే పెడతాం రేషన్ కార్డు అనేది వాళ్ళకి రైస్ కార్డు ఇచ్చాం కాబట్టి ఆ ఆ రేషన్ కార్డు నెంబర్ ఆ రైస్ కార్డు నెంబర్ ఏదైతే అది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు అలాగే హౌసింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇక్కడ కొత్త హౌస్ కావాలా ఎన్హాన్స్మెంట్ ఆల్రెడీ ఉన్న హౌస్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదా కొత్త హౌస్ అంటే మనకి కొత్త హౌస్కే మనం హౌస్ సైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి న్యూ హౌస్ అని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ అప్లికెంట్ ప్రెసెంట్ రిసైడింగ్ లొకేషన్ డీటెయిల్స్ అంటే వాళ్ళ తో ప్రెసెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ డిస్ట్రిక్ట్ అలాగే డివిజన్ కాన్స్టెన్సీ అలాగే కాన్స్టెన్సీలో మండల్ మండల్లో విలేజ్ సో విలేజ్ రూరల్ ఏరియా అనేది ఆటోమేటిక్గా మనం విలేజ్ సెలెక్ట్ చేసుకుని అది అర్బన్ రూరల్ అనేది మనకు వచ్చేస్తుంది అలాగే విలేజ్ ప్రెజెంట్ ఉన్నటువంటి హౌస్ నెంబర్ కానీ ఫ్లాట్ నెంబర్ కానీ డోర్ నెంబర్ కానీ ఇక్కడ మనం వెయ్యాలి కంపల్సరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడాను పిన్ కోడ్ మీ పిన్ కోడ్ ఏదైతే అది ఇక్కడ మీరు వేసుకుంటారు నెక్స్ట్ ల్యాండ్ లేఅవుట్ డీటెయిల్స్ లొకేషన్ సో ఈ డీటెయిల్స్ అనేవి ప్రెజెంట్ వాళ్ళకి మన గ్రామకంఠంలో ఎక్కడైతే మన హౌస్ సైట్లకి సంబంధించి ఒక ల్యాండ్ అనేది గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్ వాళ్ళకి డీటెయిల్స్ ఇక్కడ మనం వేయాలి సో ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఎలా తీసుకుంటారు అంటే బెనిఫిషరీ నేమ్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి హౌసింగ్ వాళ్ళైనా ఇస్తారు లేదా మన సచివాలయంలో మనం హ్యాంగ్ చేయడం జరిగింది అందరికి పేదలందరికీ ఇల్లు అనేది దీని కింద సో ఆ బెనిఫిషరీ డీటెయిల్స్ అనేవి తీసుకుని వీఆర్ఓ ని అండ్ సర్వేయర్ ని మనం కూర్చోబెట్టి ఆ ల్యాండ్ తోలుక్ డీటెయిల్స్ ఎవరెవరికి ఏ ప్లాట్స్ ఇచ్చారు అలాగే ఆ ప్లాట్ తోళ్ సైజ్ ఎంత అనేది సర్వేయర్ చెప్తారు మీకు ఏ ప్లాట్స్ ఇచ్చామనేది వీఆర్ఓ చెప్తారు సో వాళ్ళిద్దరితో కోఆర్డినేట్ చేసుకుని ఆ డీటెయిల్స్ తీసుకుని తర్వాత స్టార్ట్ చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ ఏ లొకేషన్లో అయితే మీ విలేజ్ లో ఈ హౌస్ సైడ్ సంబంధించి ల్యాండ్ ఇచ్చారో అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మండల్ నే అలాగే ఇక్కడ మీకు ఎక్కువ కొన్ని దగ్గరలో ఏంటంటే హౌసెస్ వంద రెండు వందలు కూడా హౌస్ సైడ్స్ ఇవ్వడం జరిగింది అలాంటి దగ్గర ఏంటంటే ఒకే దగ్గర సింగిల్ లేఅవుట్ అనేది దొరకకపోతే వాళ్ళకి మీరు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పి మూడు నాలుగు లొకేషన్లు వస్తారు సో మీకు ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న బెనిఫిషరీ ఏ లేఅవుట్లో లో ఇచ్చారనేది మీకు అక్కడ వీఆర్ఓ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వీఆర్ఓ తో కోఆర్డినేట్ చేసుకుని ఆ హౌస్ నెంబర్ అనేది మీకు పార్ట్ వన్ పార్ట్ టూ ఆ పార్ట్ త్రీలో లో అనేది వాళ్ళు కొనుక్కొని అప్పుడు మీరు చేయండి అక్కడ మీకు ఉంటాయి ఎక్కువ హౌస్ సైట్స్ అనేవి ఏవైనా ఉంటే ఇక్కడ ఆబ్వియస్లీ అక్కడ రూరల్ ఏరియా ఇస్తాం కాబట్టి రూరల్ ఏరియా వచ్చేస్తుంది ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ అది వాళ్ళ ఓన్ ల్యాండ్ అలాటెడ్ బై బై గవర్నమెంట్ ఇన్ ద లేఅవుట్ అని అన్నారు ప్రెజెంట్ హౌస్ సైట్స్ అన్ని కూడా ఓన్ ల్యాండ్ అయితే ఏమి ఇవ్వడం జరగలేదు గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోగానే లేఅవుట్ ఏది అని అడుగుతుంది సో లేఅవుట్ చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ మీకు రెండు మూడు లేఅవుట్లు కొన్ని ఊళ్ళో పెద్ద పెద్ద ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద ఊళ్ళో కానీ ఎక్కువ హౌస్ సైడ్స్ ఇస్తే రెండు మూడు లేఅవుట్లు ఇస్తారు కాబట్టి ఎవరితో కోఆర్డినేట్ చేసుకోండి ఒకటే లేఅవుట్ ఇస్తే ఆ ఒక లేఅవుట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం వెంటనేది నియర్ బీసీ కాలనీ అట్ రేట్ సంథింగ్ వచ్చింది కదా అంటే ఆ ప్లాట్ ఏరియా అనేది అక్కడ ఇచ్చారని అర్థం ఓకే సెలెక్ట్ చేసుకోగానే మీకు ఎన్ని ప్లాట్స్ ఆ ఏరియాలో ఎన్ని ప్లాట్స్ ఇచ్చారు అనేది మీకు వస్తుంది థర్టీ త్రీ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది ఈ ఏరియాకి అయితే అలాగే రెండో లేఅవుట్ ఏదైనా ఉంటే అక్కడ ఎన్ని ఉన్నాయని అక్కడ ఇస్తారు ఇక్కడ ఈ ప్లాట్ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఈ ప్లాట్ నెంబర్ అనేది మనకి వీఆర్ఓ చెప్పడం జరుగుతుంది విఆర్ఓ ఏదైతే చెప్తారో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్లాట్ సైజు ప్లాట్ సైజ్ అనేది కామన్ గా కొన్ని మండలాల్లో వేసేస్తున్నారు లెంత్ విత్ అనేది థర్టీ నైన్ నైన్టీన్ అనేది వేసుకుంటున్నారు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సర్వేను అడగండి ఏ ఏ బెనిఫిషరీకి ఇచ్చిన ప్లాట్ అది ఎంత సైజ్ ఉందనేది సర్వేను అడిగితే మీకు సర్వేర్ అనేది చెప్పడం సర్వేరు చెప్పడం జరుగుతుంది సో దాని తాలూకా విత్ లెంత్ అనేది ఇక్కడ మీరు తీసుకుంటే సరిపోతుంది సర్వేర్ చెప్పిన వేసుకుంటే బెటర్ ఇక్కడ లేదనుకుంటే కామన్గా మీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయండి అని చెప్తే అవే వేసేయండి ఇక్కడ పీఎంఏవై డీటెయిల్స్ అనేవి మనకి కామన్గా తెలియదు ఇది ఫస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ముందే హౌసింగ్ వాళ్ళు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో ఆ రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు ఈ ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ కోడ్ ఏంటి ఎనక్సర్ ఐడి ఏంటి ఇవన్నీ కూడా మనకి హౌసింగ్ ఏ ఇస్తారు ఒకవేళ ఇచ్చినట్లయితే ఇవి ఎంటర్ చేయండి సర్వే కోడ్ అనేది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒక సిక్స్ టు ఎయిట్ డిజిట్స్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కూడా మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే అది ఆప్షనల్గా ఉంచేయండి తర్వాత డాక్యుమెంట్స్ ఏవేవైతే అప్లోడ్ చేయాలో చూసుకోండి ఇక్కడ మీకు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే జెరాక్స్ కాపీ ఆఫ్ ద ఆధార్ కన్సెట్ ఫామ్ అని అన్నారు ఇది మనకి ఈ హౌసింగ్ డేటాతో పాటు సాఫ్ట్ కాపీ ఒకటి ఇవ్వడం జరిగింది అవుట్ సైట్ అప్లికేషన్ దానిలో నాలుగు పేజులు ఉంటాయి ఫోర్త్ పేజ్ మనకి ఆధార్ ఫామ్ అని ఒకటి ఇచ్చారు ఆ ఫామ్ ని బెనిఫిషరీ చేత ఫిల్ చేపించి అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బెనిఫిషరీ తాలూకా ఆధార్ కార్డు ఇక్కడ చేస్తారు అలాగే స్పౌస్ ఆధార్ కార్డు అనేది ఇక్కడ స్కాన్ చేస్తారు అలాగే ఏదైనా పట్ట జెరాక్స్ కాపీ ప్రజెంట్ వాళ్ళకి పట్ట జెరాక్స్ కాపీ ఏమి ఇవ్వలేదు కదా మనం కాబట్టి దీన్ని ఇలా ఉంటేస్తాం ఈ మూడు చేస్తే సరిపోతుంది వీటిలో ఏ రెండు చేసినా చాలు ప్రజెంట్ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్లో మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చేసి సబ్మిట్ అనేది ఎప్పుడు చేయకండి ఫస్ట్ రిజిస్ట్రేషన్లో సేవ్ మాత్రమే చేసుకోండి ఎందుకంటే సబ్మిట్ చేసేస్తే మనం ఆ లో ఏవైనా తప్పులు ఇచ్చినట్లయితే ఎడిట్ చేయడానికి ఉండదు సో సేవ్ అనేది చేసుకుంటే ఏవైనా తప్పు చేసినా సరే మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ప్రోవిజన్ అనేది ఉంటుంది కాబట్టి సబ్మిట్ సేవ అనేది చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా గుర్తు అక్కడ సేవ్ మాత్రమే చేయండి సో దీంతో మనకి సేవ్ అని చేయగానే ఇక్కడ మీకు రిపోర్ట్లోకి ఇప్పుడు ఏదైతే సేవ్ చేశారో అది సేవ్ చేయగానే ఇలా వచ్చి రిపోర్ట్ అనేది ఇక్కడ మీకు పెరగడం జరుగుతుంది ఆ పర్సన్స్ ఒకవేళ ఏమైనా తప్పులుండి ఎడిట్ చేసుకోవాలని మీరు అనుకుంటే జస్ట్ ఇక్కడ టు బి సబ్మిటెడ్ అని కానీ లేదా రిజిస్టర్డ్ దగ్గర కానీ ఎక్కడ క్లిక్ చేసినా ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఏవేవైతే ఎంతవరకు సబ్మిట్ చేస్తామో అవి ఓపెన్ అవుతాయి ఏ పర్సన్ దైతే మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో వాళ్ళకి డీటెయిల్స్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ ఫామ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఆ కన్సర్న్ డీటెయిల్స్ అనేవి మీరు ఎడిట్ చేసుకుని వెంటనే మళ్ళీ మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు సో అంతా సేవ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది హౌసింగ్ ఏఈ చెప్తారు మీకు ఎప్పుడు సబ్మిట్ చేయాలి ఎలా చేయాలి ఇంకా ఏ ప్రాసెస్ ఉందనేది ప్రస్తుతానికైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనకి ఈ విధంగా చేయాలని చెప్పడం జరిగింది కాబట్టి గమనించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను అవి తెలిస్తే ఆన్సర్ చేస్తాను అది తెలియకపోయినా కనుక్కొనైనా చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి హౌస్ సైట్స్కి కి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం అంతకంటే ముందుగా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్తే హౌసింగ్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ స్లాస్ వైజేసి హౌసింగ్ స్లాస్ అనే వెబ్సైట్లోకి మనకు లాగిన్ ఇవ్వడం జరుగుతుంది